సో మీకు ఫస్ట్ వచ్చినప్పుడు క్యారెక్టర్లు వచ్చినట్లో గే క్యారెక్టర్ కూడా చేశారంట మీరు? అవును అవును, అది గోవా అని ఒక సినిమా, దాంట్లో చేసిన క్యారెక్టర్. అది భయమే ఇలా ఆ క్యారెక్టర్ చేస్తే మీ ఇమేజ్ ఎట్లా వస్తుంది ఏంటి అని? సార్ నేను నేను ఆపోజిట్గా చూస్తా. ఓకే, అది ఒక మంచి ఆపర్చునిటీ కదా ఒక యాక్టర్కి, దాన్ని ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి అవకాశం. ఓకే, నేను అది దాన్ని అలా చూస్తాను. అండ్ అది నాకు ఎలా అయిందంటే, దాని ముందు వచ్చి సరోజా అని ఒక సినిమా వచ్చింది, చాలా బాగా ఆడింది. అది దాంట్లో విలన్ హిట్ అయిందంట, పెద్ద హిట్. విలన్ కి లవ్, విలన్ కి ఒక పాట, అదన్నీ ఉంటుంది. ఏది మీరు ఇప్పుడు డ్యూయెట్లు కూడా పాడారా? అప్పుడు పెద్ద హిట్ సాంగ్ అది, విలన్ కి అప్పట్లో నాకు తెలిసి చాలా పెద్ద హిట్ సాంగ్ అది. ఓ, అండ్ చాలా స్టైలైజ్ గా తీసుకుంటారు. ఒక చరణం పాడండి. అది చరణం పాడాలంటే కోడాన కోడి అని స్టార్ట్ అవుతుంది. కోడాన కోడి అడి కుళిపోం విళయాడి, ఖుషియాగుం వాడి అదే ఎదు పోల్వరు మాడి, అలా ఉన్నది సార్. కానీ మీరు మంచి డాన్స్ అంటారు కదా, ఒక అలా చేసుకుంటాం సార్. ఈ బాత్రూమ్ సింగర్స్ ఉంటారుగా, అలా బాత్రూమ్ డాన్సర్. అదే బట్ బాగా అప్పుడు డ్యూయెట్లో బాగా చేశారంట. అవునవును, అదే. తెలుగులో ఎవరో అట్ట ఆలోచన చేయలేదా? ఇప్పటిదాకా ఎవరు చేయలేదు డ్యూయెట్ పెట్టాలని చెప్పి? ఆ ధైర్యం చేయలే అనుకుంటా. ఇప్పుడు చేయొచ్చు, ఏముంది? విలన్ క్యారెక్టర్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేసినంత మాత్రాన వాళ్ళ జీవితంలో ఆడవాళ్ళు ఉండరా? అవునవును, ఉంటారు కదా, సహజం కదా. మరి డబ్బు పెట్టుకోవచ్చు కదా, ఏమో దాంట్లో. ఇప్పుడు తమిళ్లో పెట్టారు కదా, అది పెట్టి ఎంతకాలం అయింది సరోజ? అయింది, ఇప్పుడు 10-12 ఇయర్స్ అయిపోయింది. మరి అప్పుడే ఆలోచించి పెట్టారు కదా. అవును, ఇది ఎక్స్పెరిమెంట్. అవును, ఈ ప్రోగ్రామ్ చూసి డాన్స్ వచ్చు. అవును, హీరోగా అవుదామని ఇప్పుడు ఆలోచన రాలేదు ఎప్పుడు? అది ఎప్పుడు రాలేదు సార్. అది మా అమ్మ ఒక టైంలో అడిగింది, నువ్వు ఇదన్నీ చేసా హీరోగా ఎందుకు నువ్వు? అది అటువైపు నాకు మైండ్ వెళ్ళ. ఓకే, ఎవరు అంటే మనకు వెళ్ళకపోవచ్చు, ఎవరో వాడు పక్కన చేరి చెవిలో కొరుకుతూ ఉంటాడు. ఓ, అదే వచ్చారు. బట్ నాకు ఒక మంచి పని జరిగింది ఏంటంటే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత సినిమాకి వెళ్ళాను నేను లైఫ్. సో ఎవరు అలాంటి వాళ్ళు వస్తే పని చేయలే, అలాంటి వాళ్ళని నేను ఎప్పుడు దగ్గర ఎంటర్టైన్ చేయలే, దగ్గరగా తీసుకురాలే నేను వాళ్ళని, దూరం పెట్టేశా. ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉన్నా, నేను ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎవరైనా వచ్చి సరే సంపత్ ఒక 90 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ రోల్ ఉందంటే నేను హాయిగా ఒప్పేసుకుంటాను. ఎందుకంటే నేను 90 దాకా ఉంటానో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్లో జీవించవచ్చు. జీవించవచ్చుగా, అవును. అది మీరు చూసుకోవచ్చు. అవును, అది ఎవరు వదులుతారు సార్? అవును, నేను అలాంటిది నాకు వస్తే నాకు చాలా ఇష్టం. మనం ఏమున్నాం అది కాకుండా ఏదేం చేయాలి. మన నిజ జీవితం ఇంకోటి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేటో అది వేరు ఇది వేరు. అవును, సో నాకు ఎప్పుడు అలాంటి ఒక అటువైపే నాకు మైండ్ వెళ్ళింది. ఓకే, సో హీరో అవుదామనే ఆలోచన ఎప్పుడు చేయాలి? ఎవరు ఒకవేళ సీడ్లింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఎలా చేయలే మీరు? లేదు, బట్ ఈ గెటప్ని మొదటి నుంచి మీరే చూజ్ చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా డైరెక్టర్ అంటే? లేదు సార్, ఇది గ్రే హెయిర్ కొంత మిక్స్. ఇది నేను రన్ రాజా రన్ అని ఒక సినిమా చేశాను. అండ్ ఆ డైరెక్టర్ వచ్చి కథ చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చి, నేను ఈ ఈ క్యారెక్టర్ని ఇలా చూస్తున్నా. ఓకే, ఒక సాల్ట్ అండ్ పేపర్లో ఇలా ఉంటే. నేను డైరెక్టర్తో అడిగా, మీకు ఆ క్యారెక్టర్ వచ్చి కొంచెం ఎందుకంటే హీరోయిన్ ఫాదరు అట్లీస్ట్ మినిమం 50 ఇయర్స్ ఉంటాడుగా. అవును సార్. ఒక గ్రే హెయిర్ పెట్టుకుంటే సార్ మీకు ఓకే, నాకు డబ్బులు ఓకే సార్ నేను చెప్పాను, నేను పెట్టుకుంటాను, నేను నో ప్రాబ్లం. ఎందుకంటే నేను చూడాలిగా ఎలా కదా, అది సో నా స్వార్థం కూడా అది. బట్ అది నేను అప్పటి నుంచి అలాగే పెట్టేసుకున్నా, అలాగే ఉంచేసుకున్నా దాన్ని. ఓకే, ఇక అప్పటి నుంచి అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతకుముందు మామూలుగానే డార్క్ గానే ఉండేది. అవునవును, డార్క్ ఉండేది. బట్ ఆ సినిమా సో మీ చాయిస్, ఒక 8-9 ఇయర్స్ ఇప్పుడు అది అలాగే. అండ్ ఇది అందరూ వచ్చి సార్ ఇలాగే ఉండండి సార్, ఇది బెటర్. అదే ఇదే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు ఇట్లా ఉంటేనే కదా ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా అవుతున్నారు ఇప్పుడు. అంటే ఫ్రాంక్లీ జగపతి బాబు హీరోగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ వేసిన తర్వాత అతను గ్లామర్ పెరిగింది. అవును, ఫాలోయింగ్ పెరిగింది. అవును, అతనికి ఇది ఇట్లాగే అది అతను కూడా సాటి పెప్పరే కదా. అవునవును, సో ఇదివరకు ఏంటంటే అట్లా ఉంటే ఏజెడ్ కింద ఉండేవాళ్ళు, ఫీల్ అయ్యేవాళ్ళు. అవును, ఇప్పుడు అలా కాదు. అవును, హార్ట్ అంటున్నారు కదా. అవును, ఇప్పుడు మీరు హార్ట్ లిస్ట్లో ఉన్నారా? తెలియదు సార్, అది హార్ట్ అని చెప్పి ఎవరో ఒక లిస్ట్లో ఉండి ఉండొచ్చు, తెలియదు నాకు. ఇప్పుడు తెలుగులో మీ ఇద్దరే కదా హార్ట్, అండ్ హార్ట్ విలన్లో. ఓకే, జగపతి బాబు ఒక పక్క, మీరు ఒక పక్క. అవును, అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ నేను చెప్పేస్తున్నాను.